Want to study in Germany? Then XLA is the best option. Admissions with scholarships available. Call 9881-96666. Ammai Swetha ani ammai BTech chadukundi. Sir, mic konchem closer kattaratha. Ammai BTech chadukundi Nagarjuna University Mangalagiri chadukundi. Ee papa manaku RK Beach lo YMCA mundu department trace cheskovali. Dini trace cheskuntu velthe మన తల్లిగారైన బగాడి రామగారితో నేనే ప్రత్యేకించి పర్సనల్గా మాట్లాడడం జరిగింది. ఈవిడ దొండపర్తిలో ఉంటాడు. ఈవిడ రైల్వే హాస్పిటల్లో పనిచేస్తుంటాడు. సో ఈవిడ వర్షన్ ప్రకారం, తల్లి వర్షన్ ప్రకారం ఈ అమ్మాయి మ్యారేజ్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది. భర్త వారు కలిసే ఉన్నారు. తర్వాత ఒక 15 డేస్ క్రితం సాఫ్ట్వేర్ ఇంజనీర్ భర్త హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. సో ఆ రోజు 26వ తారీఖున సాయంత్రం ఈ పిల్ల ఈ అమ్మాయి శ్వేత ఈ అమ్మాయి వాళ్ళ ఇల్లాస్తో పాటు ఉంటుంది. ఈ 5 o'clock అత్తమామలు డెంటల్ ట్రీట్మెంట్ గురించి ఎంపీపీ కాలనీకి వెళ్ళడం జరుగుతుంది. 6:20 నుంచి 6:32 మధ్యలో భర్తతో ఫోన్లో మాట్లాడుతుంది ఆవిడ శ్వేత. తర్వాత 6:45 అమ్మాయి ఫోను వదిలేసేసి కీస్ కూడా ఆ పూలతోటలో పెట్టేసేసి వెళ్ళిపోతుంది. తాళం వేసి తాళం నుంచి తాళం చేతుల్లో కీస్ అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది. నైబర్స్ చూస్తారు. తర్వాత భర్త కూడా ఫోన్ చేయని కాల్ చేయని ట్రై చేస్తాడు. 8 o'clockకి అమ్మాయి ఫోన్ తీసుకోదు. తర్వాత 8:40కి ఇన్లాస్ విల్ ఇన్ఫార్మ్ మదర్ దట్ మీ అమ్మాయి కనపడకుండా పోయింది, ఇంట్లో లేదు అని చెప్పి చెప్తారు. సో వీళ్ళంతా వెతుకుతారు. అరౌండ్ 11:30-11:45 న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చి మిస్సింగ్ ఉమెన్ కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే మనము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది మిస్సింగ్ ఉమెన్ కింద 56/23 న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్. అరౌండ్ 12:30-1 o'clock టైంలో వైఎంసీఏ ఆపోజిట్గా బీచ్లో ఒక 22-25 మధ్యలో ఒక అమ్మాయి డెడ్ బాడీ ఉందని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే మన బీచ్ ప్యాట్రోల్ వెహికల్స్ తర్వాత బీచ్ పీసెస్ అందరూ వెళ్తారు. కంట్రోల్ రూమ్లో ఈ ఫోటో తీసి మళ్ళీ అక్కడ ఉన్న దాంట్లో షేర్ చేసుకున్న తర్వాత మా గ్రూప్స్లో మిస్సింగ్ పోయిన అమ్మాయి ఈ అమ్మాయి ఒకటే అని ఇంచుమించు ఐడెంటిఫై అవుతారు. సో వెంటనే మనము మిస్సిస్తో మదర్తో మాట్లాడి బాడీని షిఫ్ట్ చేయడం జరిగింది. సో తల్లితో మాట్లాడిన తర్వాత తల్లి హరాస్మెంట్ కింద కంప్లైంట్ నమోదు చేస్తుంది. ఇన్లాస్ తర్వాత భర్త తర్వాత ఆడపడుచు భర్త వీళ్ళని హెరాస్ చేసినట్లు కంప్లైంట్ ఇస్తారు. సో దాని ప్రకారం మనం ఒక 498A 304B కేసు కట్టాము విత్ 354 కంటెంట్స్ విత్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్. సో ఇవన్నీ చూస్తే దీన్ని గమనిస్తే బేసిక్గా తల్లితో మాట్లాడిన తర్వాత ఈ బగాది రమాగారికి ఇద్దరు అమ్మాయిలు శ్వేత స్వాతి పెద్దమ్మాయి శ్వేత చిన్నమ్మాయి. ఈ శ్వేత మణికంఠతో మ్యారేజ్ అయిన తర్వాత ఆయనకు ఆ ఫ్యామిలీలో ఇద్దరు ఆడపడుచులు ఉన్నారు. ఇద్దరు ఆడపడుచులు కూడా నైబరింగ్ ఏరియాస్లోనే ఉంటారు. వాళ్ళు కూడా తరచూ వచ్చిపోతూ ఉంటారు. ఆడపడుచులు వాళ్ళ పిల్లలకు కూడా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా వచ్చిపోవడం, వాళ్ళందరూ కూడా ఇంట్లో ఉండడం, భర్త లేని టైంలో ఈ అమ్మాయితో కొద్దిగా తక్కువ చేసి మాట్లాడడం కొద్దిగా హెరాస్మెంట్ టైప్లో ఉంది. ఇది కాకుండా తల్లి చెప్పిన వర్షన్ ప్రకారం 90 సెంట్ల భూమి కోటబొమ్మాలిలో ఉంది. అది అమ్మాయి బగాడి రమ కూతురు పైన రాసి భర్త ఎప్పుడు కూడా ఈ యొక్క భూమి తన పేరు మీద రాసి పెట్టమని చాలాసార్లు హెరాస్మెంట్ చేసినట్టుగా చెప్తున్నారు. తర్వాత 2022 ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన తర్వాత తల్లింటికి వచ్చింది. తల్లింటికి వచ్చిన తర్వాత అక్కడ ఇద్దరు గొడవ పడినట్టుగా మా క్లియర్ చెప్తున్నారు. తల్లి కంటి ముందే మణికంఠ అల్లుడు గొంతు పట్టుకోవడం, తర్వాత ఈ అమ్మాయి బాగా హర్ట్ కావడం, తర్వాత సూసైడ్ ఒకసారి ప్రయత్నం చేయడం కూడా తన కంటి ముందే తల్లి కళ్ళ ముందే ఇవన్నీ కూడా జరిగినాయి. తల్లి కూడా చాలా తపనబడి ఆ రోజు ఏం చేసుకుంటుందో అని చెప్పేసి నేబర్స్ని పంపించి కూతుర్ని కాపాడుకోవడం జరిగింది. అంటే ఫిబ్రవరి కంటే ముందు నుంచి హెరాస్మెంట్ అనేది కంటిన్యూగా స్టార్ట్ అవుతాం. సో దీన్ని బట్టి చూస్తే కంటిన్యూస్ హెరాస్మెంట్ ఉంది. ఈ అమ్మాయి ఆల్రెడీ ఒకసారి సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేసింది. తర్వాత రెండవది భర్తతో మాట్లాడిన తర్వాత ఈ అమ్మాయి సెల్ ఫోన్ పెట్టి వదిలిపోవడం. రెండవది మా కారణాలు మేము వైటీ సూసైడ్ అని చెప్పిన దానికి కారణాలు తీసుకుంటే రెండవ కారణంగా భర్తతో 12 నిమిషాలు 18:20 నుంచి 18:32 వరకు మాట్లాడిన వెంటనే ఫోన్ వదిలిపెట్టి వెళ్ళిపోవడం. తర్వాత ఫోన్ సూసైడ్ నోట్లో మీకు క్లియర్గా రాసింది
నేను లేకపోయినా కూడా నీకు ఫరక్ పడదు అని క్లియర్గా అమ్మాయి హ్యాండ్ రైటింగ్ తల్లి తల్లి కూడా హ్యాండ్ రైటింగ్ ఐడెంటిఫై చేసింది. బట్ ఇన్ ఆల్ కేస్ వీఆర్ సెండింగ్ దట్ కాపీ టు ఎఫ్ఎస్ఎల్ ఆల్సో, ఇట్స్ నాట్ దట్ యూఆర్ నాట్ టేకింగ్ ఇట్ ఆన్ ఫేస్. బట్ తల్లి ఐడెంటిఫై చేసింది, దాంట్లో అమ్మాయి క్లియర్ కట్గా రాసింది, నేను లేకపోయినా నువ్వు బతకలవు, నేను ఉన్నా లేకపోయినా నీకు ఫరక్ పడదు, నీ కొత్త జీవితానికి ఆల్ ద బెస్ట్ అని అమ్మాయి రాసింది. నీకే అన్నీ తెలుసు, నేను నిన్ను నువ్వే క్వశ్చన్ చేసుకో అన్నట్టు ఒక మీనింగ్తో అమ్మాయి సూసైడ్ నోట్ రాసింది. సో ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇది ఒక క్లియర్ కట్ సూసైడ్గా అనిపిస్తుంది. బట్ ఏవి కూడా మేము ప్రైమ ఫేస్ ఏది కూడా అంటిల్ అండర్స్ వి గెట్ మోర్ ఎవిడెన్స్ వీఆర్ నాట్ ఎబుల్ వి డి నాట్ యాక్సెప్ట్. తర్వాత సీన్కి వెళ్ళి చూడడం జరిగింది, ఇవన్నీ కూడా మన సూసైడ్ జరిగింది జరుగుతుంది, సీన్కి వెళ్ళి చూడడం జరిగింది. సీన్కి వెళ్ళి చూసిన తర్వాత అక్కడ మనకు చెప్పులు వదిలేసి ఒక 100 మీటర్లు 150 మీటర్ల తర్వాత బాడీ కనపడింది. మామూలుగా చెప్పులు వదిలేసి వెళ్ళారంటే అదొక కామన్ ఇండికేషన్, మనకు ఒకే చోట చెప్పులు ఉండడం పక్కన పక్కన. సో దీన్ని బట్టి చూస్తే సూసైడ్గా మనకు అనిపిస్తూ ఉంది. సో ఈ యొక్క మళ్ళీ తర్వాత ఇమీడియట్గా మనము మా బాడీని షిఫ్ట్ చేసాం, కేజీ షిఫ్ట్ చేసి అక్కడ మనము 304 బీఎస్ఎం కాబట్టి లెస్ దాన్ 1 ఇయర్ కాబట్టి 1 ఇయర్ ఆఫ్ మ్యారేజ్, లెస్ దాన్ 7 ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ కాబట్టి 304 బీఎస్సి ఇంక్వెస్ట్ తహసీల్దార్తో చేయించాం. తర్వాత టీమ్ ఆఫ్ డాక్టర్స్తో ఇంకా పోస్ట్ మార్టం చేయించి వీడియోగ్రఫీ కూడా చేయించాం. సో నథింగ్ ఈజ్ లెఫ్ట్ అనేది వదలకుండా అన్ని క్లియర్ కట్ చేసాం. బట్ స్టిల్ దీన్ని బట్టి చూస్తే ప్రైమ ఫేసి ప్రిలిమినరీ ఇన్ఫర్మేషనే మనకు పోస్ట్ మార్టం చెప్పడం జరిగింది, ఇట్స్ నాట్ ఫైనల్ ఒపీనియన్ బికాస్ వీ హావ్ టు గెట్ ద ఎఫ్ఎస్ఆర్ రిపోర్ట్స్ అంతా మనకు రావాల్సి ఉంది. సో ప్రైమ ఫేసి దెర్ ఈస్ నో అసాల్ట్ ఆన్ ద గర్ల్ ఆన్ ద ఉమెన్, అసాల్ట్ జరగలేనట్టుగా జరుగుతుంది, ఎందుకంటే నో ఎక్స్టర్నల్ ఇంజురీస్. మనకి ఏదైనా అసాల్ట్ జరిగినా కూడా మనకు తెలుసు చేతుల్లో కాళ్ళలో ఏదన్నా ఒక మార్క్స్ అన్న కనపడాలి, రెడ్ మార్క్స్ అన్న కనపడాలి. సో దీన్ని బట్టి చూస్తే నో ఎక్స్టర్నల్ ఇంజరీస్, నో ఎక్స్టర్నల్ వుండ్స్, ఈవెన్ ద దీంట్లో కూడా ఏం లేదు. తర్వాత అమ్మాయి సముద్రంలో పడిన తర్వాత అక్కడికే బాడీ ఎట్లా వస్తుంది, మేమేం చేసామంటే అమ్మాయి డెడ్ బాడీ ఎక్కడ చనిపోయిందో అక్కడ కోఆర్డినేట్స్ తీసుకున్నాం. కోఆర్డినేట్స్ తీసుకొని అప్పుడు సముద్రం పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అని చెప్పి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీని అడిగాం. వాళ్ళు ఏమడిగారంటే ఏ టైంలో చనిపోయింది కోఆర్డినేట్స్ ఇవ్వండి అని, ఈ కోఆర్డినేట్స్ ఇచ్చి టైం చెప్పారు. సో వాళ్ళు ప్రాబబుల్గా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ వాళ్ళు అప్పుడున్న పరిస్థితుల్లో వేవ్ మూమెంట్ ఎట్లా ఉంటుంది అని టెక్నికల్గా వాళ్ళ దగ్గర ఒపీనియన్ తీసుకున్నాం. సో పాసిబుల్ ఎంట్రీ అమ్మాయి ఎక్కడ ఎంట్రీ ఉంటుంది, బాడీ ఎక్కడ రికవర్ అయింది, అప్పుడు వేవ్ మూమెంట్ ఎట్లా ఉంటుంది అన్నది ఒపీనియన్. ఇస్ నాట్ ఫైనల్, వీ హావ్ జస్ట్ టేకెన్ ఎక్స్పర్ట్ ఒపీనియన్. అర్థమవుతుంది, ఎందుకో ఎంత అందరి మనసులో అనుమానం ఉంది, కొంచెం మాకు అనుమానం ఉంది, మేము కూడా క్లారిఫై చేసుకోవాలి. సో మేము ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని వాళ్ళ దగ్గర ఇవి తీసుకుంటే ఈ విధంగా ఉండొచ్చు ప్రాబబిలిటీ అని వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఆ టైంలో లో టైడ్ ఉండొచ్చు, లో టైడ్ ఉన్న తర్వాత రిప్ కరెంట్ ఎప్పుడైనా కానీ రిప్ కరెంట్లో ఇరుక్కున్నారంటే అది చాలా దూరం వెళ్ళిపోతుంది, మనందరికీ తెలుసు. ఒకసారి 5-6 కిలోమీటర్ల దూరంలో కూడా రిప్ కరెంట్లో పోతుంది, ఒకసారి ఇటువంటి కరెంట్స్ వచ్చినప్పుడు మాత్రం అక్కడే వస్తుందని చెప్పి వాళ్ళు చెప్పడం. సో దీన్ని బట్టి అన్ని కవర్ చేసుకుంటే మనకు సూసైడ్ కేసు కింద మనం దీన్ని రిజిస్టర్ చేస్తాం. బట్ ఇక్కడ కూడా ఏది కూడా డివియేట్ కాకుండా సెక్షన్స్ అంతా కూడా లెస్ దాన్ 1 ఇయర్ మ్యారేజ్ అయిపోయింది, అమ్మాయి కూడా ప్రెగ్నెంట్ కాబట్టి శిక్షకు ఏ విధమైన ఇది లూపోల్స్ లేకుండా కఠిన శిక్ష వచ్చేటట్టుగా మేము అన్ని ఎవిడెన్స్ గ్యాదర్ చేసాం. దిస్ విల్ గోయింగ్ టు చార్జ్ షీట్ విత్ ఇన్ నో టైం. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చూపిస్తున్నాం, దీని లోపల దీన్ని పంపారు. సో దిస్ ఈస్ అబౌట్ దిస్ శ్వేత సూసైడ్ కేస్. ఫర్ దట్ మ్యాటర్ 498 అండ్ 304 బి కేస్. ఎవరెవరు మీద సార్ కేసు చూపిస్తున్నారు? తల్లిదండ్రులు, మన అత్తమామలు, అత్తమామలు భర్తను పెట్టాం. తర్వాత హెరాస్ చేస్తున్నారని చెప్పి చెప్పిన తర్వాత సత్యం అని చెప్పి ఆడపడుచు భర్తను కూడా పెట్టాం. ప్రాపర్టీ అఫెన్సెస్లో మీరు చూసే ఉంటారు, మనకు మొన్న మా డీసీపీ క్రైమ్స్ ఫోర్త్ టౌన్లో జరిగిన సువర్ణ సింబల్ రియల్ ఎస్టేట్లో జరిగిన దొంగతనాన్ని 2 డేస్లో దాన్ని క్యాచ్ చేసి 9.5 లాక్స్ రికవర్ చేయడం జరిగింది, ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టారు. అదేవిధంగా ఫోర్త్ టౌన్లో హెచ్బీ బై నైట్ జరిగితే నల్లా స్వాతి కుమార్ అని చెప్పేసి అతని దగ్గర నుంచి దొంగతనాలు 3 హౌస్ బ్రేక్స్ చేస్తే అతని దగ్గర నుంచి కూడా 9 లక్షలు రికవర్ చేయడం జరిగింది. పిఎం పాలెంలో క్రికెట్ స్టేడియం ఎదురుగా సప్తగిరి కాలనీలో ఒక దొంగతనం జరిగితే ప్రీతి దుర్గా అని అతని దగ్గర అక్కడి నుంచి కూడా 9 లక్షల రూపాయలు రికవర్ చేయడం జరిగింది. సో ప్రాపర్టీ అఫెన్సెస్ ఏ విధంగా జరిగినా కూడా మనము ఇమీడియట్గా రికవర్ చేస్తున్నాం, మన క్రైమ్ టీమ్ బాగున్నాయి కాబట్టి ప్రాపర్టీస్ అనేది రికవర్ చేయడం జరిగింది. ఇవి కాకుండా ఈరోజు కొత్తగా పాత కథ ఎప్పుడు చెప్తున్నారు సార్ అనుకుండా కొత్తగా మనకు దువ్వాడ గాజువాకలో 2 చైన్ స్నాచింగ్స్ జరిగినాయి, అది 2 డేస్ క్రితం జరిగింది. దువ్వాడ గాజువాక పరిధిలో 2 చైన్ స్నాచింగ్స్ జరిగినాయి, ఒకటి వచ్చేసేసి సంధ్యానగర్ జంక్షన్ దువ్వాడలో, ఇంకోటి అఫీషియల్ కాలనీ శ్రీనగర్ గాజువాక, 2 చైన్ స్నాచింగ్స్ జరిగినాయి.
రెండు చైన్ స్నాచింగ్స్ కూడా ఇమీడియట్ గా అక్యూజ్ ని పట్టుకోవడం జరిగింది. ప్రాపర్టీ ఇంటాక్ట్ కూడా దీనికి సంబంధించి ఇద్దరు అక్యూజ్డ్ బెహరా మణికంఠ శ్రీనివాసరావు, ఇద్దరు 27 సంవత్సరాలు, చిన్నగంటియాడ, కానీ నేటివ్ ఆఫ్ విజయనగరం. ఇతను బైక్ నడిపిన వ్యక్తి. తర్వాత సూరిశెట్టి జగదీశ్వరరావు, ఇతనికి 27 సంవత్సరాలు, ఇతను చిన్నగంటియాడ, గాజువాక విశాఖపట్నంలో ఉంటాడు. కానీ మీకు గమనించాల్సింది ఏంటంటే ఇతను ప్రీవియస్ అఫెన్సెస్ వీళ్ళిద్దరికి లేవు. నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్నారు, క్యాప్ పెట్టుకొని మాస్క్ పెట్టుకొని కవర్ చేశారు. అయినా కూడా వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు పట్టుకుంటే ఒకడేమో ఇంట్రాగేట్ చేస్తే ఒక స్కూల్ బస్ డ్రైవర్, స్కూల్ చెప్పను, స్కూల్ బస్ డ్రైవర్, ఇంకొకడు ఒక డెలివరీ బాయ్, ఒక ఫుడ్ ఏజెన్సీకి డెలివరీ బాయ్. సో వీళ్ళిద్దరు కూడా ఎక్స్ట్రా డబ్బుల కోసం ఆశపడి ఈ యొక్క మాస్క్ వేసుకొని నంబర్ ప్లేట్ తీసేసుకొని చోరీ చేద్దామన్న ఉద్దేశంతో చేశారు. బట్ ఈ రెండు కేసెస్ కూడా ఇమీడియట్గా రికవర్ చేసి వాళ్ళిద్దరిని కూడా సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పెందుర్తిలో కూడా ఇంకొక క్రైమ్ రిపోర్ట్ అయింది. ఈ ఆవిడ ఒక ఆవిడ, ఈమె పేరు ముదెంక వెంకటలక్ష్మి, 30 సంవత్సరాలు, పెందుర్తి. ఈవిడ తలుపు తెరిచి పడుకుంటే పోయిందని చెప్పి, ప్రాపర్టీ పోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది. ఇమీడియట్గా ఆ కేసు కూడా డిస్కస్ చేసి, ఆ కేసు కూడా ఇన్వెస్టిగేట్ చేసి దాంట్లో కూడా ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. సో చైన్ స్నాచింగ్స్, హౌస్ బ్రేకింగ్స్ అన్నీ కూడా ఈ 15 రోజుల్లో ఏవైతే జరిగినాయో అవన్నీ కూడా డిటెక్ట్ చేసి ప్రాపర్టీ ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది.